చూస్తున్నారు ఎస్ఐ న్యూస్. వెల్కమ్ టు ఎస్ఐ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. అట్టహాసంగా తెలంగాణ దశాబ్ద ఉత్సవాలు, పరేడ్ గ్రౌండ్స్ లో జాతీయ జెండాను ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి. ఎగ్జిట్ పోల్స్ ను మించి ఎన్నికల ఫలితాలు ఉండబోతున్నాయన్న సజ్జల రామకృష్ణారెడ్డి, వైసీపీ విజయంలో ఎలాంటి సందేహం లేదని స్పష్టీకరణ. మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల బీఆర్ఎస్ దై గెలుపు, 109 ఓట్ల తేడాతో నవీన్ కుమార్ రెడ్డి విజయం. వైఎస్ఆర్సీపీదే విజయం అంటూ ఆరాం అస్సాం సర్వే, 94 నుంచి 104 స్థానాలు సాధించి మరోసారి అధికారంలోకి వస్తుందని వెల్లడి. తెలంగాణ భవన్లో ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది వేడుకలు, జాతీయ జెండాను ఎగురవేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. వార్మప్ మ్యాచ్ లో బంగ్లాదేశ్ పై భారత్ రికార్డు విజయం, 60 పరుగుల తేడాతో గెలుపు. స్టాక్ మార్కెట్ పై ఎగ్జిట్ పోల్స్ ప్రభావం చూపుతాయంటున్న ఆర్థిక నిపుణులు, బీఎస్ఈ బెంచ్ మార్క్ ఇండెక్స్ లో 8% కంటే ఎక్కువ అప్ సైడ్ వెళ్లే అవకాశం ఉంటుందని ఆ సంభావం. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. తెలంగాణ అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని సీఎం రేవంత్ రెడ్డి అమరవీరుల స్థూపానికి నివాళులర్పించారు. అనంతరం పరేడ్ గ్రౌండ్స్ లో జరిగే వేడుకల్లో పాల్గొన్నారు. జాతీయ జెండా ఆవిష్కరించి సీఎం రేవంత్ రెడ్డి వేడుకలను ప్రారంభించారు. అనంతరం పోలీస్ సిబ్బందికి అవార్డులు ప్రదానం చేస్తారు. వజీర్ ఆలా తెలంగాణ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర గీతాన్ని సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు. 2:30 నేడివి గల రాష్ట్ర అధికారిక జయ జయ హే తెలంగాణ గీతాన్ని పరేడ్ గ్రౌండ్స్ లోని దశాబ్ది ఉత్సవాల కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఎగ్జిట్ పోల్స్ పై స్పందించారు. అంచనాలను అందుకోవడం కంటే కూడా తమ పార్టీకి సానుకూల ఒరవడి కనిపిస్తోందని అన్నారు. ఎగ్జిట్ పోల్స్ ను మించి ఎన్నికల ఫలితాలు ఉండబోతున్నాయని ధీమాగ్యం చేశారు. బీజేపీకి ఉత్తరాదిన సీట్లు తగ్గుతాయి కాబట్టి దక్షిణాదిన పెరుగుతాయని ఉపప్రచారం జరుగుతోందని, దీనికి సంబంధించిన సర్వేలు విశ్లేషణలు అందనం చూస్తున్నామని తెలిపారు. అందువల్ల ఎగ్జిట్ పోల్స్ పై ఆ ప్రభావం కొంతమేర ఉన్నట్టు అర్థమవుతోందని సజ్జల పేర్కొన్నారు. లోక్సభ ఎగ్జిట్ పోల్స్ లో ఎవరికి ఆధిక్యత ఉంటే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా వారిదే హవా ఉంటుందని జాతీయ మీడియా సంస్థల ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయని అన్నారు. అయితే ఈ 5 ఏళ్లలో ఓ కుటుంబంలో మహిళ కేంద్ర బిందువుగా ఆమెకు అన్ని రకాల ప్రయోజనాలు నేరుగా అందిస్తున్నామని, దీని ప్రభావం బలంగా ఉంటుందనే విషయం ఓటింగ్ శాతం ద్వారా వెల్లడైందని సజ్జల వివరించారు. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు అసాధ్యమైన హామీలు ఇచ్చారో 6.7 చెప్పిన తర్వాత వాళ్ళు 14 ఎట్లా మోసం చేశారో చూడండి. ఇదే కూటమి అనేది గుర్తు చేశారు తప్ప ఏదో పంతానికి వీళ్ళని ఓడిస్తాం వాళ్ళని ఓడిస్తాం మేమన్నా అది వాళ్ళన్నారు. బూతులు తిట్టడము, నోటికి వచ్చినట్టు మాట్లాడము, జగన్మోహన్ రెడ్డి అంత చూస్తామనడము, మేము అధికారం లేకొచ్చేసామని విర్రవీగడము, ఇలాంటివన్నీ అటువైపు క్యాంప్ చేశారు తప్ప అందుకోసం సొంతంగా పోటీ చేయలేని పరిస్థితిలో కూడా వాళ్ళు బింకాలు పలికినారు, బీరాలు పలికినారు, అన్ని శక్తులను ఏకం చేసుకుని వాళ్ళు వచ్చారు తప్ప
మా పార్టీ కానీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎప్పుడు పాజిటివ్ అజెండా తప్ప వాళ్ళని ద్వేషం హేట్ ప్రచారం చేయడము హేట్ స్పీచెస్ ఇవ్వడము ఎక్కడా జరగల. వాళ్ళు అంటున్న దాని మీద ఎక్కడైనా రియాక్ట్ అయితే అయి ఉండొచ్చు తప్ప మా అంతటి మేము చేయలేదు. ఎందుకంటే మాది మేము చెప్పుకోవడానికే పాజిటివ్ అజెండా ఎక్కువ ఉన్నప్పుడు ఊరు తిడుతూ మేమేందుకు కూర్చుంటాం. ఆ పాజిటివ్ అజెండా బాగా పనిచేసి ఉంటుంది అని అనుకుంటున్నాము. ఇప్పుడు వస్తున్న ట్రెండ్ అయితే సూచిస్తున్నాయి. బహుశా సైలెంట్ ఓట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు దీంట్లో అంత ఎక్స్ప్రెస్ కాకపోయి ఉండొచ్చేమనుకుంటున్నాం. రేపు రిజల్ట్స్ లో మెరుగైన ఫలితాలు అవి కనపడతాయని అనుకుంటున్నాం. తెలంగాణ భవన్ లో రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది వేడుకలు ఘనంగా జరిగాయి. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్లో జాతీయ జెండాను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ దశాబ్ది ఉత్సవాలను ఒకరోజుకే పరిమితం చేసిన పరిణితి లేని జాక్పాట్ ముఖ్యమంత్రికి తెలంగాణ ఉద్యమం గురించి కానీ తెలంగాణ వెనుక ఉన్న త్యాగాల గురించి కానీ తెలియదన్నారు. ఇవాళ పోస్టులో కూడా ఎక్కడా జై తెలంగాణ అని రాయిని మూర్ఖుడికి ఉద్యమం గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని విమర్శించారు. వాళ్ళ పార్టీకి సంబంధించిన భూపేష్ వాఘేల్ గారు నిన్నటిదాకా ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి, ఆయన కూడా ఛత్తీస్గఢ్ అవతరణ సందర్భంగా 3 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించారు. మేము 3 రోజులు కాదు, నిజానికి ఇప్పుడు ప్రభుత్వంలో ఉంటే దాదాపు 4 రోజుల పాటు 30 రోజుల పాటు మేము ఉత్సవాలు నిర్వహించేది. ఈ ముఖ్యమంత్రి ఎంత తెలివి తక్కువ, ఎంత పరిణితి లేని ముఖ్యమంత్రి అంటే దశాబ్ది వేడుకలను కూడా ఒక్కరోజుకే పరిమితం చేసిన మూర్ఖుడికి తెలంగాణ గురించి కానీ, తెలంగాణ ఏర్పాటు వెనుక ఉన్న త్యాగాల గురించి కానీ, తెలంగాణ అని కనీసం ఈరోజు పొద్దున పోస్టులో కూడా జై తెలంగాణ అని ఒక మాట పలకలేని ఒక మూర్ఖుడికి తెలంగాణ ఉద్యమం గురించి కానీ, తెలంగాణ అవతరణ గురించి కానీ, కేసీఆర్ గురించి కానీ మాట్లాడే అర్హత కూడా లేదు. జాక్పాట్ ముఖ్యమంత్రి ఆయన, అట్లా అదృష్టవశాత్తు ఏదో అయ్యిండు కానీ కాకపోతే తెలుసు, తెలంగాణ ప్రజలకు కూడా తెలిసి ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. తప్పకుండా మరి ఆయనకు బుద్ధి చెప్పే రోజులు కూడా వస్తాయి. ఆరా సంస్థ అధినేత షేక్ మస్తాన్ ఏపీ ఎగ్జిట్ పోల్స్ వెల్లడించారు. ఆరా సంస్థ తరఫున ప్రత్యేకంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసిన మస్తాన్ ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వెలువరించారు. ఏపీలో వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని పేర్కొన్నారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ 94 నుంచి 104 స్థానాలు గెలుచుకోవచ్చని, టీడీపీ కూటమికి 71 నుంచి 81 స్థానాలు లభిస్తాయని మస్తాన్ వివరించారు. అదే క్రమంలో లోక్సభ ఎన్నికల్లో వైసీపీకి 13 నుంచి 15 స్థానాలు, టీడీపీ కూటమికి 10 నుంచి 12 స్థానాలు వస్తాయని అంచనా వేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు తిరిగి రాష్ట్రంలో మరొకసారి అధికారంలోకి రాబోతా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో మే 13వ తేదీన జరిగినటువంటి ఎన్నికల్లో 49.41% ఓట్లను సాధించి 94 నుండి 104 అసెంబ్లీ స్థానాల్లో గెలవబోతాయని, అలాగే తెలుగుదేశం పార్టీ కూటమి 47.55% ఓట్లను సాధించి కేవలం 71 నుండి 81 స్థానాలకు పరిమితం కాబోతా ఉంది. ఇతర పార్టీలు మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో గులాబీ జెండా ఎగిరింది. బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డి గెలుపొందారని ఎన్నికల సంఘం ప్రకటించింది. కాంగ్రెస్ అభ్యర్థి మన జీవన్ రెడ్డిపై 109 ఓట్ల ఆధిక్యంతో నవీన్ కుమార్ విజయం సాధించారు. మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు 8 మార్చి పోలింగ్ నిర్వహించారు. ఆదివారం మహబూబ్ నగర్ లోని జూనియర్ కాలేజీలో కౌంటింగ్ నిర్వహించారు. ఉదయం 8 గంటలకు 5 టేబుళ్లపై ప్రారంభమైన కౌంటింగ్ 10 గంటలకు ముగిసినట్లు సమాచారం. కాగా ఈ ఎమ్మెల్సీ స్థాన పరిధిలో మొత్తంలో 1439 ఓటర్లు ఉన్నారు. ఇందులో 2 మినహా అందరూ ఓటేశారు. వీటిలో చెల్లని ఓట్లు 21, మిగతా వాటిలో 762 ఓట్లు నవీన్ కుమార్ రెడ్డికి, కాంగ్రెస్ అభ్యర్థి మన జీవన్ రెడ్డికి 653 ఓట్లు పోలయ్యాయి. కాగా నవీన్ రెడ్డి విజయాన్ని ఈసీ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ప్రజలు వైఎస్ జగన్ ని మళ్లీ ముఖ్యమంత్రిగా చూడాలని నిర్ణయించుకున్నారని మాజీ మంత్రి రావుల కిషోర్ బాబు అన్నారు. ఏపీ ఎగ్జిట్ పోల్స్ ఆయన స్పందిస్తూ ప్రజా తీర్పును టీడీపీ జీర్ణించుకోలేకపోతోందన్నారు. ఈ నెల 9న వైజాగ్ లో మరోసారి సీఎం గా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని తెలిపారు. ప్రజలు తీర్పుని స్పష్టంగా ఇచ్చిన తర్వాత పోల్స్ ని ప్రభావితం చేయాల్సినటువంటి అవసరం ఉంది వైసీపీ పార్టీకి. మీరు ఓటమిని అంగీకరించడానికి మీకు మనసు రావటం లేదు, ప్రజా తీర్పుని గౌరవించడానికి ముందుకు రావటం లేదు, ప్రజలు వైసీపీ పార్టీకి పట్టం కట్టబోతున్నారన్నటువంటి విషయాన్ని మీరు జీర్ణించుకోలేకపోతున్నారు. మళ్ళా వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వస్తుందన్నటువంటి విషయాన్ని, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబోతున్నటువంటి సత్యాన్ని జీర్ణించుకోలేక ఎగ్జిట్ పోల్స్ ని మేము వైఎస్ఆర్సీపీ పార్టీ ఏదో ప్రభావితం చేస్తుందని, మ్యానిపులేట్ చేస్తుందని చెప్పేసి అబండాలు వేస్తా ఉన్నారు. అరచేతిని అడ్డుపెట్టి సూర్యుణ్ణి ఆపటం
సాధ్యమేమో నాకైతే తెలియదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి కాకుండా చేయటం అనేది అది ఎవరి వల్ల కాదు. ఇప్పటికే ప్రజలు తీర్పునిచ్చారు, ప్రజా తీర్పుని పార్టీలుగా మనం స్వీకరించాలి. గత 5 ఏళ్లుగా జరిగినటువంటి సంక్షేమ అభివృద్ధి ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ముఖ్యంగా పేద వర్గాల పక్షాన నిలబడి పేదల పక్షపాతిగా బడుగు బలహీన వర్గాలకి అండగా ఉంటూ ఆసరాగా ఉంటూ చేయుతనిస్తూ వారిని గుండెల్లో పెట్టుకుని చూసినటువంటి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం మళ్ళా అధికారానికి రాబోతుంది. రేపు 9వ తారీఖు నాడు విశాఖపట్నంలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నాడు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిరిపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు కాగజ్ నగర్ పట్టణంలోని సరస్ సిల్క్ లో ఎమ్మెల్యే నివాసంపై తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ సిరిపూర్ నియోజకవర్గం ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షల మేరకు పనిచేస్తానని, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ ఫలిత సాధనకై శక్తివంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం అవతరించి 10 సంవత్సరాలు పూర్తయింది. దశాబ్ది ఉత్సవాల సందర్భంగా 2వ తేదీ రాష్ట్రావతరణ దినోత్సవం సందర్భంగా ఇవాళ జాతీయ జెండాను ఆవిష్కరించడం జరిగింది. చాలా సంతోషకరమైన విషయం. 10 సంవత్సరాల ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో మనం అనుకున్న లక్ష్యాలను సాధించలేకపోయినా ఒక ఆత్మాభిమానం కోసం, స్వాభిమానం కోసం మనం కొట్లాడిన పోరాట ఫలితం అయితే మనకు దక్కింది. భవిష్యత్తు తరాల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం, ఆదివాసుల కోసం, మైనారిటీల సంక్షేమం కోసం, అణగారిన వర్గాల కోసం తప్పకుండా ఈ తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన సందర్భంగా, అవతరించిన సందర్భంగా వారందరి ఆకాంక్షలు తీరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అట్లనే సిర్పూర్ నియోజకవర్గ ప్రజలు ఈ తెలంగాణ శాసనసభలో అడుగుపెట్టడానికి నాకు అవకాశం ఇచ్చినందుకు వారి ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తాం. తప్పకుండా ఈ రాష్ట్రావతరణ దినోత్సవం సందర్భంగా మళ్ళీ ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం కంకణం కట్టుకొని పనిచేస్తామని మరొకసారి మేమందరం ఆత్మావలోకనం చేసుకుంటూ, మననం చేసుకుంటూ, దానిని గుర్తు చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ. ఎన్నికలు కూడా అమల్లో ఉన్నందున కిర్లంపూడి మండల పరిధిలో ఉన్న గ్రామాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడకూడదని పెద్దాపురం డిఎస్పీ కె లతాకుమార్ హెచ్చరించారు. శనివారం జగ్గంపేట సిఐ లక్ష్మణ్ కిర్లంపూడి ఎస్ఐ జబీర్ ఆధ్వర్యంలో క్యూఆర్టీ టీంతో కిర్లంపూడి ప్రధాన రహదారిపై గుంపులుగా ఉన్న వారిని చెదరగొట్టి నిబంధనలకు వివరిస్తూ అవగాహన కల్పించారు. ఎగ్జిట్ పోల్స్ ను ఆధారంగా చేసుకుని మండలం పరిధిలో ఎవరైనా బాణసంచ కాల్చడం, మోటార్ సైకిల్స్ యొక్క సైలెన్సర్ తీసి ఊరేగింపుగా తిరగడం, కానీ ట్రిపుల్ రైడింగ్ నెంబర్ ప్లేట్లు లేని మోటార్ సైకిల్స్ తో తిరగడం, ముఖ్యమైన కూడళ్లలో గుంపులు గుంపులుగా ఏర్పడి ఉండడం, ఏదైనా పార్టీలకు సంబంధించి జెండాలు పట్టుకుని ఊరేగింపుగా తిరగడం చేయరాదని హెచ్చరించారు. 144 సెక్షన్ పోలీస్ యాక్ట్ 30 ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున కవ్వింపు చర్యలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని డిఎస్పీ లతాకుమారి తెలిపారు. తర్వాత కౌంటింగ్ కి మధ్యలో ఉన్నటువంటి సమయంలో కొంత భావోద్వేగాలు చెలరేగుతాయి మనకి. సో పార్టీల వైజ్ అయితేనేమి, కులాల వైజ్ అయితేనేమి, మతాల వైజ్ అయితేనేమి, ఒక 2 నెలల నుంచి మా కిర్లంపూడి పోలీసు వారు ఎలక్షన్ కేసులకు సంబంధించి అందరినీ అలర్ట్ చేస్తూ చాలా వరకు మీటింగ్లు అవన్నీ కండక్ట్ చేసినప్పటికీ కూడాను కిర్లంపూడిలో కేసులు రిజిస్టర్ అయ్యాయి, ఎలక్షన్ కేసులు. ఇంకా నెక్స్ట్ రాబోయేటటువంటి 4-5 సంవత్సరాల పాటు ఆ కేసులకు సంబంధించి అందులో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కొంచెం ఇబ్బంది పడతారు. అలాంటిది ఏమీ లేకుండా ఈవెన్ నెక్స్ట్ జరగబోయేటటువంటి కౌంటింగ్ ఉంది, కౌంటింగ్ రిజల్ట్ ఇదంతా కూడాను అది సాధారణంగా జరిగిపోయేది. మీరు ఇప్పటికీ ఎన్నోసార్లు ఎలక్షన్లో ఓటేసి ఉంటారు, రిజల్ట్స్ వచ్చి ఉంటాయి, సంబరాలు జరిగి ఉంటాయి, అదేవిధంగా పార్టీలు మారుతాయి, గవర్నమెంట్లు మారుతుంటాయి. అది భారత రాజ్యాంగ వ్యవస్థలో, భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో అది సర్వసాధారణం. దాన్ని మనందరం కూడాను నార్మల్గా తీసుకోవాలి, అంతే తప్పిస్తే దాన్ని వ్యక్తిగతంగా తీసుకోవాల్సిన అవసరం లేదని మనకి మా పోలీస్ శాఖ వారు తెలియజేస్తున్నారు. సో ఇంకొక 2-3 రోజుల్లో మనకి రిజల్ట్స్ వస్తున్నటువంటి నేపథ్యంలో 4వ తేదీన ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చినా కూడా
5-6 వరకు కూడా ఎంసీసీ కోడ్ ఉంటుంది. సో కలెక్టర్ గారు ఇచ్చినటువంటి 114 ఉత్తర్వులు, అదేవిధంగా మా పోలీసు వారు ఇచ్చినటువంటి 30 పోలీస్ యాక్ట్, ఈ రెండు కూడా అమల్లో ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండి ఎలాంటి ర్యాలీలు కానీ అట్లాంటిది ఇంకా మీరు ఎవరు కూడా పార్టిసిపేట్ చేయకూడదు. అసలు ర్యాలీలకు అనుమతి లేదు. అట్లాంటి ర్యాలీలు ఒకవేళ అనధికారంగా తీసినా కూడాను దయచేసి మీరు కానీ మీ పిల్లలు కానీ ఎవరు కూడా పార్టిసిపేట్ చేయొద్దు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కొత్తగూడెం ఐడిఓసీలో జిల్లా కలెక్టర్ ప్రియాంక ఆలా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు మనం ఎంతో కృషి చేశాం. మన తరానికి ఇది ఒక స్వతంత్ర పోరాటం. ఆనాటి మన పోరాటం ప్రత్యేక రాష్ట్రం కోసమే కానీ ఆంధ్ర తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు పూర్తి చేసుకుని 11వ సంవత్సరంలో అడుగు పెడుతున్న ఈ శుభ సందర్భంలో జరుపుకుంటున్న తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాలకు హాజరైన గౌరవ స్వాతంత్ర సమరయోధులకు, ప్రజాప్రతినిధులకు, న్యాయమూర్తులకు, అధికారులకు, అనధికారులకు, పాత్రికేయులకు, కవులకు, కళాకారులకు, ఉద్యమకారులకు, ఉద్యమంలో అసువులు బాసిన తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు, కార్మికులకు, కర్షకులకు, విద్యార్థిని విద్యార్థులకు మరియు ప్రజలందరికీ నా హృదయపూర్వక తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. మనం స్వప్నించి పోరాడి సాధించుకున్న తెలంగాణ నేడు శతాబ్ది ముంగిట నిలిచిన ఉజ్వల సందర్భంలో 60 ఏళ్ల పోరాట చరిత్రని, 10 ఏళ్ల ప్రగతి ప్రస్థానాన్ని ఘనంగా తలుచుకుందాం. భవిష్యత్తు పురోగతి గమనానికి మహోన్నతమైన ప్రేరణగా మలుచుకుందాం. ప్రజల అభీష్టానికి భిన్నంగా తెలంగాణను ఆంధ్ర ప్రాంతంలో కలిపి 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన నాటి నుండి తెలంగాణ ప్రజలు తమ అసమ్మతిని నిరంతరం తెలియజేస్తూనే వచ్చారు. 1200 మందికి పైగా అమరులయ్యారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుండి జర్పుల సురేష్, యనమందల వేణుగోపాల్, వెంపటి రామకృష్ణ, రావు సుధాకర్ రెడ్డి, మీనవేణు, కళాప్రకాష్ కుమార్ జైన్, అన్నాబత్తుల రవీంద్రనాథ్, ఎస్కే మహమూద్ పాషాలు అమరులయ్యారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణంలో పోలీస్ ఫ్లాగ్ మార్చ్ కవాతులో కలెక్టర్ శ్రీకేష్ బాలాజీ, ఎస్పీ మల్లికా గార్గ్, కేంద్ర రాష్ట్ర పోలీస్ బలగాలు పాల్గొన్నారు. చెక్పోస్ట్ నుండి తాలూకా సెంటర్ వరకు పోలీస్ కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ శ్రీకేష్ బాలాజీ మాట్లాడుతూ, రిజల్ట్ ఎలా వచ్చినా ప్రశాంతంగా ఉండాలి, ప్రజా తీర్పు స్వీకరించాలన్నారు. గొడవలు అలర్లు చేయకూడదని, విజయోత్సవాలు ర్యాలీలు చేయడానికి అనుమతులు లేవని స్పష్టం చేశారు. అనంతరం పల్నాడు ఎస్పీ మల్లికా గార్గ్ మాట్లాడుతూ, పీస్ఫుల్గా కౌంటింగ్ జరగాలని కోరారు. ఇప్పటికే ఘర్షణలకు పాల్పడిన 1300 మందిని అరెస్ట్ చేయడం జరిగిందని, పల్నాడు జిల్లా జైల్లో ప్లేస్ కూడా లేదన్నారు. ఖైదీలను రాజమండ్రి పంపిస్తున్నామని తెలిపారు. అరౌండ్ 350 పోలీస్ పర్సనల్స్ తో పాటు ఈరోజు సత్తెనపల్లి టౌన్లో రూట్ మార్క్ చేయడం జరిగింది. బేసికలీ మీ అందరికీ తెలుసు దాట్ రీసెంట్లీ పల్నాడులో కొన్ని ఇన్సిడెంట్స్ జరిగినాయి. దానివల్ల ఇది ఒక క్రిటికల్ డిస్ట్రిక్ట్గా టర్న్ అయింది. మన పోలింగ్ సందర్భంగా, ఎలక్షన్ సందర్భంగా ఇక్కడ 160 కేసెస్ ఆల్మోస్ట్ రిజిస్టర్ అయ్యాయి. సో దానివల్ల ఒక నేషనల్ అటెన్షన్ ఈ ప్లేస్కి వచ్చింది. సో దీని ముందు పల్నాడు గురించి నాకు పాజిటివ్గానే తెలుసు, బికాజ్ నేను ప్రకాశంలో ఎస్పీగా ఉన్నప్పుడు అక్కడ నా దగ్గర పల్నాడు నేటివ్ వాళ్ళు చాలామంది ఆఫీసర్లు ఉన్నారు. దే యూస్ టు బీ మై బెస్ట్ ఆఫీసర్స్. వాళ్ళు చాలా కాంపిటెంట్గా ఉండేవాళ్ళు, చాలా సిన్సియర్ ఉండేవాళ్ళు, చాలా లాయల్ ఉండేవాళ్ళు. అండ్ నేను ఏదైనా చెప్తే వాళ్ళు చేస్తారు, ఏమనుకోకుండా, ఏమవుతుంది అట్లా ఏం ఆలోచించకుండా మేడం చెప్పారు సో మేము చేస్తాము. అండ్ చాలా మంచి మంచి రిజల్ట్స్ ఇచ్చేవాళ్ళు వాళ్ళు.
సో నాది ఫస్ట్ పల్నాడు గురించి నేను మంచిగానే అనుకున్నాను. బట్ రీసెంట్గా ఇప్పుడు ఎట్లా జరిగిందాయి ఇన్ని ఇన్సిడెంట్స్, ఇంత ఇక్కడ లా అండ్ ఆర్డర్ కైండ్ ఆఫ్ బ్రేక్ డౌన్ అయింది, ఇంతమంది రోడ్ మీద వచ్చి గొడవ చేయడం, ఐరన్ రాడ్స్ పట్టుకొని తిరగడం, బండ్లు కాల్చడం. సో నాకు కూడా కొంచెం షాక్ అయింది, ఇట్లా రియల్లీ పల్నాడులో ఇట్లా జరుగుతుందా. సో నాది ఇప్పుడు గోల్ ఉంది, ఫస్ట్ గోల్ దట్ మనది పల్నాడులో కౌంటింగ్, పోస్ట్ కౌంటింగ్ పీస్ఫుల్గా జరగాలి. దాని తర్వాత పల్నాడుకి మన ఏపీలో ఒక మంచి డిస్ట్రిక్ట్, బెస్ట్ డిస్ట్రిక్ట్గా. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ ప్రాంగణంలో ఈరోజు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ముఖ్య అతిథిగా హాజరైన అవినాష్ మహంతి ఐపీఎస్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ ముందుగా అందరికీ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. 2014 జూన్2న అధికారికంగా ఏర్పడిందని, తెలంగాణ రాష్ట్ర నేటితో 10 ఏళ్లు పూర్తి చేసుకుందన్నారు. తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తుకు బలమైన పునాది వేయడంలో పోలీస్ శాఖ సిబ్బంది మనస్ఫూర్తిగా కర్తవ్య నిర్వహణ చేయాలని ఆయన కోరారు. మన స్టేట్ ఫార్మేషన్ డే అండ్ దశాబ్ది సెలబ్రేషన్స్ శుభాకాంక్షలు. విఆర్ ఆల్ మన అందరు ఫార్చునేట్ దట్ వీఆర్ హియర్ ఇన్ ద వెరీ ఫార్మేటివ్ ఇయర్స్ ఆఫ్ ద స్టేట్. ఫస్ట్ 1 or 2 decades ఆఫ్ ద ఫార్మేషన్ ఆఫ్ ఎనీ స్టేట్, ఆ స్టేట్ ది ఫౌండేషన్ లేయింగ్ డేస్ ఉంటాయి. సో మనం అందరూ ఇలాంటి కాలంలో ఇక్కడ పనిచేస్తాం, దానికి ఒక అదృష్టంలాగా భావించాలి. సో అందరూ ఈ స్టేట్ ఈ మన ఫౌండేషన్కి స్ట్రాంగ్ చేయడం, ఒక మంచి వర్క్ కల్చర్, వర్క్ ఎథిక్స్, మన ఆర్గనైజేషన్కి సంబంధించిన ఎలాగా పబ్లిక్కి మంచి సేవలు అందించాలి, అలాంటి డైరెక్షన్లో మీరందరూ కృషి చేసి మనస్ఫూర్తిగా మీ ఎఫర్ట్ ఇస్తూ ముందుకు సాగిస్తారని మరి ఒకసారి మీ అందరికీ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. జిల్లాలోని 516 పాఠశాలల్లో అన్ని మౌలిక వసతులు ఏర్పాటు చేసే విధంగా 20 కోట్ల రూపాయల నిధులు రావడం జరిగిందని, ఇప్పటి వరకు 10 కోట్ల రూపాయల నిధులు విడుదల చేయడం జరిగిందని, రాష్ట్రంలోనే ఆదర్శ జిల్లాగా పేరు పొందేలా పాఠశాలలను తయారు చేయాలని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. పాఠశాలల పునఃప్రారంభానికి ముందు పూర్తి స్థాయిలో చేపట్టిన పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని వీవోలను ఆదేశించారు. అమ్మ ఆదర్శ పాఠశాల పనుల తనిఖీలో భాగంగా నర్సింగి మండలంలోని జప్తి శివనూరు పాఠశాలను సందర్శించడం జరిగింది. పాఠశాలలో జరుగుతున్న సంప్ నిర్మాణం, ఎలక్ట్రిసిటీ పనులను పరిశీలించి తగు సూచనలు చేశారు. సో మన జిల్లా వ్యాప్తంగా కూడా మనకి తెలుసు, ఇప్పుడు 12th నుంచి మనకి ఏవైతే స్కూల్స్ జాయిన్ అవుతా ఉన్నాయో, స్కూల్స్ స్టార్ట్ అవుతా ఉన్నాయో, సో స్కూల్స్ స్టార్ట్ అయ్యే లోపల సుమారుగా 562 స్కూల్స్ మన జిల్లా వ్యాప్తంగా కూడా అమ్మ ఆదర్శ పాఠశాల కంపెనీస్ ద్వారా రిపేర్ వర్క్స్ అన్నీ కూడా టేకప్ చేయడం జరిగింది. సో దాంట్లో ఎలక్ట్రిఫికేషన్ అయితేనేమి, మళ్ళీ డ్రింకింగ్ వాటర్ అయితేనేమి, మళ్ళీ అదేవిధంగా మైనర్ రిపేర్స్, టాయిలెట్ రిపేర్స్, సో ఇవన్నీ కూడా టేకప్ చేస్తూ ఉన్నాం. సో ఇప్పుడు అన్ని స్కూల్స్లో ఆల్మోస్ట్ ఎండింగ్ స్టేజెస్లో మనకి రిపేర్ వర్క్స్ అవుతూ ఉన్నాయి. సో ఈ 562 స్కూల్స్ని కూడా మొత్తం 100% కంప్లీట్ చేసి, ఎప్పుడైతే మనకు 12th పిల్లలు రావడం జరుగుతుందో 12th జూన్కి, వాళ్ళు వచ్చే లోపల ఈ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది. సుమారు ఒక 20 crores మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడా మనం శాంక్షన్ చేయడం జరిగింది. సో ఆల్రెడీ ఒక 10 crores ఫండ్ కూడా వాళ్ళకి రిలీజ్ చేసినాము. సో ఆల్మోస్ట్ 80-90% అన్ని స్కూల్స్లో వర్క్స్ కంప్లీట్ అయింది. ఇప్పుడు ఈ స్కూల్లో కూడా ఆల్మోస్ట్ 90% వర్క్స్ కంప్లీట్ అయిపోయినాయి. సో స్కూల్ జాయిన్ అయ్యే లోపల, స్కూల్ స్టార్ట్ అయ్యే లోపల అన్ని 100% వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసి, సో ఒక మంచి వాతావరణంలో అంటే మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేసే మంచి స్కూల్స్లో వాళ్ళందరూ కూడా రావాలనేసి ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉంది. సో అదేవిధంగా ప్రజలందరూ కూడా రిక్వెస్ట్ ఏంటంటే, ప్రభుత్వ స్కూల్లో ఇప్పుడు మెరుగైన సౌకర్యాలు అన్నీ కూడా కల్పిస్తూ ఉన్నాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మంచిగా డెవలప్ చేసినాం, మంచి క్వాలిఫైడ్ టీచర్స్ కూడా మనకి ప్రభుత్వ స్కూల్లోనే ఉంటారు కంపేర్ టు ప్రైవేట్ స్కూల్లో.
సో కావాలి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు బడిబాట ప్రోగ్రామ్ కూడా మేము స్టార్ట్ పెట్టబోతా ఉన్నాం. ఇంటింటికి కూడా తిరిగి ప్రతి ఒక్కరిని కూడా పబ్లిక్ స్కూల్లో ఎవరైతే అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్ ఉంటారో వాళ్ళందరినీ కూడా ఎన్రోల్మెంట్ చేసుకుంటాం. సో పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వ స్కూల్లో జాయిన్ కావాలనేసి కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. సో ప్రభుత్వ స్కూల్లో జాయిన్ అయితే ఏంటంటే ఇప్పుడు ఇంత మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయడం, డ్రింకింగ్ వాటర్, అదేవిధంగా సో మొత్తం అన్ని రిపేర్ వర్క్స్ అన్నీ కూడా టేకప్ చేస్తూ ఉన్నాం కాబట్టి అదేవిధంగా ఫ్రీ యూనిఫామ్స్ ఇవ్వడం జరుగుతుంది. యూనిఫామ్స్ కూడా ఆల్రెడీ ఎస్ఎస్జి ఉన్నతో మనము కుట్టిపిస్తూ ఉన్నాం, అవి కూడా 10th కల్లా మనకు రెడీ అయిపోతున్నాయి. ఫ్రీ యూనిఫామ్స్ ఇవ్వడము, ఫ్రీ టెక్స్ట్ బుక్స్, ఫ్రీ నోట్బుక్స్ ఇవన్నీ ఇచ్చుకుంటా మంచి ఎడ్యుకేషన్ ఇవ్వడమే కాకుండా మళ్ళీ మనకి మిడ్ డే మీల్ కూడా ఫ్రీగా మనం లంచ్ కూడా అందరం మిడ్ డే మీల్ కూడా ఇవన్నీ ఇస్తూ ఉంటాం కాబట్టి అందరు కూడా ప్రభుత్వ స్కూల్లో ముందుకొచ్చి జాయిన్. టీ20 వరల్డ్ కప్ 2024లో భాగంగా భారత్ బంగ్లాదేశ్ జట్ల మధ్య శనివారం జరిగిన ఏకైక వార్మప్ మ్యాచ్లో టీమిండియా రికార్డు స్థాయిలో విజయం సాధించింది. 60 పరుగుల తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 182 పరుగుల భారీ స్కోర్ చేసింది. రిషబ్ పంత్ 32 బంతిలో 53 పరుగులు, హార్దిక్ పాండ్యా అజేయ 40 పరుగులతో రాణించారు. అయితే లక్ష్య ఛేదనలో బంగ్లా బ్యాట్స్లు విఫలమయ్యారు. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 122 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో 60 పరుగుల తేడాతో టీమిండియా జయకేతనం ఎగురవేసింది. భారత బౌలర్లలో అర్షదీప్ సింగ్ 2 కీలకమైన వికెట్లు తీశారు. ఇక ఆల్రౌండర్ శివం దుబే కూడా బౌలింగ్లో మెరిశాడు. 2 కీలకమైన వికెట్లు తీయడమే కాకుండా చాలా పొదుపుగా బౌలింగ్ వేశాడు. ఇతర బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ సిరాజ్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ తలో వికెట్ తీశారు. జూన్ 5న ఐర్లాండ్తో తొలి మ్యాచ్ ఆడడానికి ముందు సాధించిన ఈ విజయం ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం నింపనుంది. ఇటీవల ఇచ్చిన లోక్సభ 2024 ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ రేపు సోమవారం భారత స్టాక్ మార్కెట్ సెంటిమెంట్పై ప్రభావం చూపుతాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. అయితే దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా నరేంద్ర మోదీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందని తెలిపాయి. దీంతో అధికారంలో ఉన్న ప్రభుత్వానికి అనుకూలమైన ఫలితం రావడంతో గ్లోబల్ దేశీయ మార్కెట్ సూచీలు పైపైకి వెళతాయని విశ్లేషకులు అంటున్నారు. ఈ నేపథ్యంలో బీఎస్ఈ సెన్సెక్స్ క్రమంగా 78,100 నుంచి 79,950 80,000 స్థాయిల వరకు ర్యాలీ చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. బీఎస్ఈ బెంచ్ మార్క్ ఇండెక్స్లో 8% కంటే ఎక్కువ అప్సైడ్ వెళ్లే ఛాన్స్ ఉందని తెలిపారు. ఇక శుక్రవారం సెన్సెక్స్ చివరి ముగింపు స్థాయి 73,961 ఉంది. మరోవైపు ఎన్నికల ఫలితాలకు ముందు విదేశీ పెట్టుబడులు వెయిట్ అండ్ వాచ్ మోడ్లో ఉన్నాయని, అయినప్పటికీ భారతీయ మార్కెట్ చాలా బలంగా ఉందని నిపుణులు అన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అట్టహాసంగా తెలంగాణ దశాబ్ద ఉత్సవాలు, పరేడ్ గ్రౌండ్స్ లో జాతీయ జెండాను ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి. ఎగ్జిట్ పోల్స్ నుంచి ఎన్నికల ఫలితాలు ఉండబోతున్నాయన్న సజ్జల రామకృష్ణారెడ్డి, వైసీపీ విజయంలో ఎలాంటి సందేహం లేదని స్పష్టీకరణ. మహబూబ్నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల బీఆర్ఎస్ దై గెలుపు, 109 ఓట్ల తేడాతో నవీన్ కుమార్ రెడ్డి విజయం. వైఎస్ఆర్సీపీదే విజయం అంటూ ఆరాం అస్సాం సర్వే, 94 నుంచి 104 స్థానాలు సాధించి మరోసారి అధికారంలోకి వస్తుందని వెల్లడి. తెలంగాణ భవన్లో ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది వేడుకలు, జాతీయ జెండాను ఎగురవేసిన వీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. వార్మప్ మ్యాచ్ లో బంగ్లాదేశ్ పై భారత్ రికార్డు విజయం, 60 పరుగుల తేడాతో గెలుపు. స్టాక్ మార్కెట్ పై ఎగ్జిట్ పోల్స్ ప్రభావం చూపుతాయంటున్న ఆర్థిక నిపుణులు, బీఎస్ఈ బెంచ్ మార్క్ ఇండెక్స్ లో 8% కంటే ఎక్కువ అప్సైడ్ వెళ్లే అవకాశం ఉంటుందని ఆశాభావం. ఇవి ఇప్పటివరకు పిలిచిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.
మీరు చూస్తున్నారు ఎస్ఐడి న్యూస్.